नमस्ते स्वामी। नमस्ते स्वामी। अहम ब्रह्मस्मी अने महावाक्या नेने वरु अने भगवान चेप्पिन बोध रेंडिटिनि एट्ला समन्वयं चेसुकोवाली? अहम ब्रह्मस्मी अने महावाक्या नेने वरु अने प्रश्न चूसारा? अहम ब्रह्मस्मी अनेदि समाधानं, नेनेवर अनेदि प्रश्न, नेनेवर अन्न प्रश्नकि समाधानं अहम ब्रह्मस्मी। अहम ब्रह्मस्मी अनि क्रियात्मकमैनप्पुडु नेनेवर अन्न प्रश्न वस्तुंदि, अहम ब्रह्मस्मी नेनेवर अन्न प्रश्न वेस्तुंदि, अंदुकने दानिकि अहम ब्रह्मस्मी अनि समाधानं दानिकि लभ्यमैतुंदि। ప్రశ్న సమాధానం ఒకదాంట్లోనే ఉన్నాయి చెప్పడానికి భగవాన్ ఆ మాట. అయితే నేనెవరు అనే ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం. ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? నేను ఫలానా అనుకుంటున్నావు బట్టు అనుకోకపోతే ఆ ప్రశ్న అక్కర్లేదు. నిద్రలో ఏమి అనుకోవట్లేదు కాబట్టి ఏ ప్రశ్న లేదు. కళ్ళలో కూడా ప్రశ్న లేదు కాబట్టి ఏం అడగట్లేదు. మెలకువలోకి వచ్చాక ప్రశ్న అంటూ ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నువ్వు అడగాల్సి వచ్చింది, అందుకని ఇది అనుకోవాల్సి వచ్చింది. అయితే నేను బ్రహ్మను అని అనుకోనన్నా మొదలుపెట్టు, ఏంటో ఎట్లా బ్రహ్మవో, లేదా నేనెవరని నువ్వు స్థూల స్థూలాన్ని ప్రశ్నిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకోనైనా సత్యాన్ని తెలుసుకో, ఏదైనా ఒకటే. అసలు అహం బ్రహ్మస్మి అని ప్రశ్న వేసేది అహం బ్రహ్మే, బ్రహ్మే బ్రహ్మ అంటే పెద్దలు సంస్కృతంలో బొమ్మ అనే ఒక పేరుంది, బొమ్మ అంటారు అంటే రూపము అని. ఈ రూపానికి వచ్చిన బ్రహ్మ ఈ బొమ్మతో సంపర్కం చేత వచ్చినటువంటి ఒక అపోహతో వేసే ప్రశ్న మాత్రమే. ఎందుకు వచ్చింది అంటే తెలుసుకోండి, అట్లనే సంప్రదాయం. మీకు అర్థమైందా రేవి గారు? తెలుసుకోవడానికి ఈ ప్రశ్న. ఇప్పుడు మన ఇంటికి ఒక సంబంధానికి వచ్చారు అబ్బాయో అమ్మాయో ఎవరో వాళ్ళు వచ్చారు, ఇందులో ఎవరండి పెళ్లి కొడుకు ఎవరు లేకపోతే అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరని అడుగుతారు కదా. ఏం ప్రశ్న ఎందుకు వచ్చింది, విషయం కోసం ప్రశ్న వచ్చింది కానీ లేకపోతే ఆ ప్రశ్నకి స్థానం ఎక్కడుంది? ఎవరుంటే 100 మంది పోతున్నారు, 100 మంది అడగరే ఇందులో మీ అబ్బాయి ఎవరు మీ అమ్మాయి ఎవరని, మీకు ఒక విషయం ఉంది. అందుకనే పూర్వంగా లోపల ఒక జిజ్ఞాస పరమాత్మ వస్తుంది. అందుకనే సద్గురు శివానంద గురుదేవులు వారు భగవానులు ఏమంటారంటే వారు పిపీలి కాది బ్రహ్మ పర్యంతరం పరిణామం ఉంది, దానికి అదే ప్రశ్నిస్తుంది. దీనికేమీ పెద్ద కారణమేం లేదు, అందరూ ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది అది తాను కాబట్టి ఆ ప్రశ్న వేస్తారు. ఒకవేళ నేనే ఇదైతే ఎప్పటికీ అహం బ్రహ్మస్మి అని కానీ ఐమాత్మ బ్రహ్మ అని కానీ సోహం బ్రహ్మం అని కానీ శివోహం అని కానీ ఏ మహావాక్యంతో కూడా పనిలేదు. అది కాబట్టి అది ప్రశ్న వేస్తుంది, అది కాబట్టి అది ఎందుకు ప్రశ్న వేస్తుంది అంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు కాబట్టి ప్రశ్న వచ్చింది, లేకపోతే ఆ ప్రశ్న రాదండి. అది కాబట్టే ప్రశ్న వేసింది, అది కాబట్టే ప్రశ్నకి సమాధానం తనే కాబట్టి తనకే తెలుస్తుంది. అందుకని ప్రతివాడు పూర్ణుడే, అసంపూర్ణత లేదు ఈ సృష్టిలో. పూర్ణమైన జ్ఞానస్వరూపులే, అందరం జ్ఞానస్వరూపులమే. ప్రశ్నను అట్లా ఎట్లా వేసుకోవాలి, దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అన్నదానికి మార్గం కోసం ముందు ప్రశ్న రావాలి, ప్రశ్నకు ఉద్దేశం రావాలి, ఉద్దేశానికి ఉపదేశం కావాలి. ఉపదేశం ఎవరో కాదు, స్వీయమైన ఉనికే ఉపదేశం. స్వీయమైన ఉనికి కంటే గురువుగానే పరమాత్మ శివయ గురు అంటది. ఆయన ఉపదేశం వల్లనే నువ్వు వేయగలుగుతున్నావు, కానీ నేను వేశాను నేను వేసా అంటున్నావు. ఇగో ఈ నేను అని వేశానన్న నేను తెలిస్తే అసలు ప్రశ్న అక్కర్లేదు, సమాధానం కూడా అక్కర్లేదు. నేను ఇది అని అనుకోమట్టి నేను బ్రహ్మన అని అడగాల్సి వచ్చింది. అర్థమైందండి? ఎట్లా గంగమ్మ అని ఒక సినిమా తీశారు అప్పట్లో, అందులో వాణిశ్రీ గారు డబుల్ యాక్షన్, అందులో కృష్ణ గారు సోమన్ బాబు గారేమో హీరోలు. అయితే చివరిలో వాళ్ళిద్దరికీ కలిసే సందర్భంలో ఇద్దరు ఒకలాగానే ఉంటారు, ఎవరి గదిలోకి ఎవరు వెళ్ళాలని వీళ్ళిద్దరికీ ఒక కన్ఫ్యూషన్. అయితే ఎక్కడో చిన్న సంకేతాన్ని పట్టుకొని ఎవరు గంగా తెలియదు ఎవరు మంగో తెలియదు, అట్లాంటివి ఉన్నాయి సినిమాలు. అయితే గంగకి మంగకి గుర్తుపట్టే ఒకనొక లక్షణం ఒకటి ఉంది, ఆ లక్షణాన్ని పట్టుకొని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఆ గంగను మంగను ఎవరు కొడతారు, ఒక ఆవిడేమో ఆవిడ విగరస్గా ఉంటారు, ఆవిడ ఒక ఆవిడేమో సౌమ్యురాలు నిమ్మళంగా ఉంటారు. ఒక ఆవిడని ఆయన టచ్ చేస్తారు, టచ్ చేయగానే కోపంగా చూస్తుంది, నువ్వు మంగవి పద అన్ని గదిలోకి తీసుకెళ్ళిపోతారు. అంటే అది అర్థం ఏంటంటే అట్లానే నువ్వు ఇన్నిటి మధ్య ఉన్నా గంగా మంగగా ఉన్నా నీ హృదయానికి వీటన్నిటికీ కాదని ఒక ఒక విశేషమైన లక్షణం
పరమాత్మ స్పర్శ ఒకటి ఉందండి, దాన్ని టచ్ చేసి చూడు నీకు సత్యం అర్థమవుతుంది. ఉండు దీంట్లో, ఏం తప్పు లేదు. ఈ ప్రపంచంలోనే ఉండు, నీ భార్య పిల్లలు సకల సంపదలు వైభోగంగా ఉండు, కానీ దాని గుర్తుపట్టడానికి దానికంటూ ఒక లక్షణాలు కొన్ని ఉన్నాయి, అవి రోజువారీ వ్యక్తమవుతూనే ఉంటాయి. దాన్ని టచ్ చేసి చూడు నీకు గంగ ఏదో మంగళం ఏదో నీకు తెలుస్తుంది. ఇది శ్రీరమణ భగవాన్ చెప్పిందండి. ఇక్కడ నేనెవరిని ప్రశ్న వేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రశ్న వేస్తున్నది బ్రహ్మే కాబట్టి దాని గుణాలు దానికి ఉన్నాయి, దాన్ని టచ్ చేయి, నేను టచ్ చేయి. నేనంటే మళ్ళీ ఈ దేహము మనసు ఇంద్రియాలు ఈ ప్రపంచం, దీని లక్షణాలు దీనికి ఉన్నాయి, దాని లక్షణాలు దానికి ఉన్నాయి, కానీ కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నప్పుడు ఒక రూపంలోనే ఉన్నారుగా. ఇందాక వాణిశ్రీ గారు డబుల్ అయినా గుర్తుపట్టాలంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి, స్థూలంలో తెలియట్లే వాళ్ళకి, ఇద్దరు ఎవరూ తెలియట్లేదు. స్థూలంలోకి వెళ్ళి సూక్ష్మంలోకి వెళ్ళాలంటే వాళ్ళ లక్షణాలను బయటికి లాగా, అది విచారణ అని భగవాన్ అనుగ్రహం చేసిన మాట.